హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీష, దిస్ టేల్ కోను. వరాహి మాత్రి నమః. వరాహి తల్లి అందరిని చిల్లగా చూడాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ త్వరగా కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. మనం ప్రతిరోజు వరాహి అమ్మవారి యొక్క మంత్రాలను చెప్పుకుంటున్నాం కదా, మంత్రాలను చెప్పుకుంటున్నాం, అమ్మవారి యొక్క పూజలు కూడా చేస్తున్నాం కదా. అమ్మవారి యొక్క పూజలు చేస్తూ మంత్రాలు చెప్పుకుంటూ మనం ఎన్నో అద్భుతాలను ఎంతోమంది చూస్తున్నారు, ఎంతోమంది తీరని కోరికలు సైతం ఎంతోమంది తీర్చుకుంటున్నారు. కానీ ఇంకా కూడా ఇంకా కొంచెం కొంతమందికి మాకు కోరికలు తీరగట్లేదు, మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అనేవాళ్ళు, మీరు ఏదో ఒక పూజలో కానీ మంత్రం చెప్పడం చెప్పే విధానంలో కానీ చెప్పడంలో కానీ ఏదో ఒక పొరపాటు చేస్తున్నారని భావించాలి. అంతేగాని ఈ మంత్రాన్ని మాత్రం అవమానించి మాట్లాడకూడదండి. వరాహి అమ్మ ఉగ్రదేవత, మీరు నియమ నిష్ఠలతోటి మీరు వరాహి అమ్మవారి యొక్క మంత్రం చెప్పి చూడండి, పూజ చేయండి, మీకు అసలు జరగందంటూ అసలు ఏది ఉండదండి, తప్పకుండా 100% జరిగి తీరుతుంది, జరిగి తీరాల్సిందే. ఇది వరాహిదేవి మంత్రం. మీరు నియమ నిష్ఠలతోటి ఒక దీక్షలాగా అనుకుని, ఇప్పుడు మీరు 11 రోజులు మంత్రం చెప్పాలి అనుకోండి, 11 రోజులు కానీ, 9 రోజులు కానీ, 21 రోజు కానీ, 51 రోజు కానీ, ఇట్లా ఎన్ని రోజులు మీరు మంత్రం చెప్పాలి అని అనుకుంటారో అన్ని రోజులు ఒక దీక్షలాగా పెట్టుకోండి. ఒక అమ్మవారికి నేను దీక్ష చేస్తున్నాను అనుకున్నట్టుగా ఉండి, మీరు నియమ నిష్ఠలతో ఉండి భక్తి శ్రద్ధలతో మాల వేసుకుంటే అయితే ఎంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఉంటారో దీక్షగా, అట్లా ఆ విధంగా అట్లా దీక్షగా ఉండి మీరు మంత్రం చెప్పి జపించి చూడండి. మీకు జరగందంటూ ఏది ఉండదు, తప్పకుండా మీ సమస్య అది ఏదైనా కావచ్చు, ఆర్థికపరమైందా, అనారోగ్యపరమైందా, అసలు ఏదైనా సరే, ఏ సమస్య అయినా కావచ్చు, మీకు తప్పకుండా జరిగి తీరాల్సిందే. అది ఇది అని కాదండి, ఏ కోరికైనా సరే తప్పకుండా జరిగి తీరుతుంది. వరాహిదేవి మంత్రం అంటే అంత పవర్ఫుల్ అయింది. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకునే మంత్రం కూడా, ఈ మంత్రం మనం రాత్రిపూట చెప్పుకోవాలండి, రాత్రి పడుకునే ముందు చెప్పుకొని పడుకోవాలి. ఈ మంత్రం చెప్పిన తర్వాత మనం బెడ్ మీద మాత్రం పడుకోవద్దండి, కింద పడుకోవాలి. కింద పడుకొని మనం ఈ మంత్రం 11 సార్లు కానీ, లేదంటే 21 సార్లు కానీ, లేదంటే 51 సార్లు కానీ, 108 సార్లు, మీ ఇష్టం అండి, మీ ఓపికను బట్టి మీరు ఎన్నిసార్లైనా జపించవచ్చు. జపించి మీరు పడుకోండి. మీ కోరిక అది ఏదైనా కావచ్చు, తెల్లవారేసరికి అమ్మవారు స్వయంగా పరిష్కారం అనేది పంపిస్తారు, మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు నమ్మకంతో మంత్రం చెప్పండి, మీకు అనుకునేది తప్పకుండా జరిగి తీరుతుంది. ఆ మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మంత్రం ఓం మహావరాహే నమః. ఓం మహావరాహే నమః. ఓం మహావరాహే నమః. ఇదే అండి అమ్మవారి యొక్క మంత్రం. చాలా ఈజీగా పలకవచ్చు, నోరు తిరగదు అన్న సమస్య కూడా ఏముండదండి, చాలా ఈజీగా పలకవచ్చు. ఇది అమ్మవారి యొక్క నామం. ఈ నామాన్ని మనం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మనకు ఎన్నిసార్లు అయినా సరే, 9 సార్లు, 11 సార్లు, ఎన్నిసార్లు అయినా మీరు జపించి పడుకోండి. మీరు అనుకున్న తప్పకుండా జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.